హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైషాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. బఠానీ కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇవి తెల్ల బఠానీలు లేదా ఎండు బఠానీలు. ఇవి స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. వీటిని తెచ్చి మనం హాఫ్ బౌల్ తీసుకున్నాను. వాటిని 12 అవర్స్ వరకు నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఈ విధంగా 1 బౌల్ వరకు అవుతాయి. వీటిని ఒక కుక్కర్లో వేసి అవి మునిగే వరకు వాటర్ వేసి 4-5 విజిల్స్ రానివ్వాలి. నాకు 5 విజిల్స్కి ఉడికింది. మీరు అవి బాగా ఉడికే వరకు విజిల్స్ వేయించాలి. ఇప్పుడు ఒక స్టవ్పై కడాయి పెట్టి దానిలో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి వేగనివ్వాలి. ఇవి ఈ విధంగా వేగాక దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ దీనిని కూడా వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా విజిల్స్ వేయించుకున్న బఠానీని వాటర్తో సహా దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుని మనం ఉడకనిద్దాం. 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి దానిలో, ఇది ఎవరెస్ట్ చోలే మసాలా, దీనిని 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం టేస్ట్ చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా బఠానీ కూర రెడీ అయ్యింది. ఈ కూర చపాతీలోనికి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా మనం చాట్గా కూడా చేసుకుని తినచ్చు. చాలా బాగుంటుంది. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.